అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే వారికి ఎలాంటి లోటు ఉండదని మనం భావిస్తూ ఉంటాము. అన్నింటికీ డబ్బు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి సంపద ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తుల ఇంట్లో ఐశ్వర్యం అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ విధంగా చేయటం చాలా మంచిదండి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయాన్నే ప్రతి స్త్రీ కూడా ఈ విధంగా చెయ్యాలి. ప్రతిరోజు ఉదయము పూజ చేస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా పూజ అనేది చేసుకోండి. అలానే నిత్య పూజ ఈ విధంగా చేయటం వల్ల ఎలాంటి సమస్య అనేది ఉండదు. అంతేకాదు ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో తమ పితృదేవతలను ఖచ్చితంగా పూజించాలి. క్రమం తప్పకుండా పితృదేవతల్ని కూడా ఆరాధించాలి. వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకి తప్పకుండా లభిస్తుంది. అలానే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఉదయాన్నే ఈ పనులు కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత వంట చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. అలానే మనం వంట చేసే పొయ్యి అనేది ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పొయ్యిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి. అలానే నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా మంత్రపఠనం అనేది చెయ్యాలి. అలానే ఆధ్యాత్మిక గ్రంథాలను రోజులో ఒక 5 నిమిషాలు అయినా చదివితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలానే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉండాలన్నా మన ఇంట్లో ధనం పెరగాలన్నా ఆవులకి కుక్కలకి ఎప్పటికప్పుడు మీకు వీలైనంత వరకు ఆహారాన్ని అందిస్తే మంచిది. ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దని ఆవుకి పెట్టాలి, చివరి ముద్దని కుక్కలకి పెట్టాలి. అలానే మనం రోజు నిద్ర లేచిన వెంటనే మన 2 అరచేతులను చూసుకుంటూ మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ రోజు మొత్తం కూడా మనం సంతోషంగా గడుపుతామని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. అందుకోసం నిద్ర లేచిన వెంటనే మనం 2 అరచేతులను చూసుకోవాలి. అలానే ప్రతి స్త్రీ కూడా ఇంటి ముందు ఆవు పేడతో అలికి బియ్యపు పిండితో మొక్కు వేసి అందులో పసుపు కుంకుమ వేసి పూలతో చక్కగా గడపని అందంగా అలంకరించుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలానే చాలామంది ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే జుట్టు విరబోసుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఆ ఇంట్లో నిమిషం కూడా లక్ష్మీదేవి నిలబడదు. అలానే ఏ స్త్రీ కూడా అపరిశుభ్రంగా మాత్రం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా అపరిశుభ్రం ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదు. ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండాలి. కంటతడి అనేది పెట్టకుండా చూసుకోవాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా కంటతడి అనేది పెట్టకుండా ఉండాలి. అలానే ప్రతి స్త్రీ కూడా తప్పకుండా తన భర్తని గౌరవించాలి. అలానే ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పులను క్షమించే క్షమాగుణం అనేది ఆడవాళ్ళకి తప్పకుండా ఉండాలి. అలానే బ్రాహ్మణులను గౌరవించే స్త్రీ ఇంట్లో, అతిథి సేవ చేసే స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా తిష్టవేస్తుంది. అలానే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటిస్తారో ఆ ఇంట్లో ఉండటానికి మాత్రమే ఇష్టపడుతుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా తప్పకుండా శుచి శుభ్రత అనేది పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందవచ్చు. అలానే సుమంగళి స్త్రీలు తప్పకుండా కాళ్ళ నిండా పసుపు పూసుకొని చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా తప్పకుండా మట్టి గాజులను ధరించాలి. అలానే పాపిటిన తప్పకుండా సింధూరాన్ని కూడా ధరించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ మనం ఇంట్లో పూజ చేసుకుంటూ మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి లభిస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.